ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది సైకిల్ పాలనకి సైకో పాలనకి చాలా తేడా ఉంటుంది సైకిల్ పాలనలో సంక్షేమం అభివృద్ధి పెట్టుబడిలో మనం నంబర్ వన్ కానీ సైకో పాలనలో అప్పులు ఆత్మహత్యలు గంజాయిలో ఆంధ్ర నంబర్ వన్ కియా లైలాండ్ ఇలాంటి పరిశ్రమలకి మన సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే ప్రెసిడెంట్ మెడల్ కి ఆంధ్ర గోల్డ్ కి ఈ సైకో బ్రాండ్ అంబాసిడర్ అన్న క్యాంటీన్ చంద్రన్న బీమా పండుగలకు ఇచ్చిన కానుకలు పెళ్లి కానుకలు విదేశీ విద్య సైకిల్ ట్రేడ్ మార్క్ అవుతే కోడి కత్తి బాబాయ్ గొడ్డెల పోటు బాబాయ్ గొడ్డల పోటు కరెంటు కట్టు పవర్ హాలిడే క్రాప్ హాలిడే కి ఈ సైకో ట్రేడ్ మార్క్లు సైకిల్ పానల కన్స్ట్రక్షన్ అవుతే సైకిల్ సైకో పాలన డిస్ట్రక్షన్ చాలా మంది నన్ను అడిగారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు ఈ సైకో నీ పైన దాడి చేస్తాడు సొంత బాబాయ్ ని చంపేసిన వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడతానని చెప్పారు కానీ వాళ్ళందరినీ ఒకటే చెప్పా స్టాన్ఫర్డ్ లో చదివిన వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన హెరిటేజ్ లాంటి పెద్ద సంస్థ నాకుంది కానీ పేద ప్రజల్లో వాళ్ళ కన్నీరు చూడకూడదు ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రం చేసేదానికి ఈరోజు ఈ పాదయాత్ర చేయబడుతున్నానని వాళ్ళకి నేను చెప్తాం జరిగింది మన నాయకుడు స్వర్గర్శి నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఒక నినాదం చెప్పారు ఆ నినాదానికి నేను కట్టుబడి ఉన్నానని ఈ సభాముఖంగా మీ అందరిని నేను తెలుపుతున్నా అయ్యా మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్ కుప్పం ప్రశాంతకే మారు పేరు అలాంటి కుప్పానికి ఇడుపులపాయ పంచాయతీ తీసుకొచ్చారు ఇది ఏడోసారి మన చంద్రన్న కుప్పానికి ముఖ్య శాసన సభ్యుడు అవుతాం కానీ ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదు ఏనాడు ప్రతిపక్ష కార్యకర్తలు ఇబ్బంది పెట్టలేదు కానీ మనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వందలాది తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టారు ఏకంగా ఏడుగురు మహిళల పైన మర్డర్ కేసులు కూడా పెట్టారు ఇప్పుడే అచ్చన్న చెప్పినట్లు మన అన్న ఎన్టీఆర్ దేవుడు మన చంద్రన్న రాముడు నేను మట్టుకో వైకాపా మూర్ఖుడు అని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా వడ్డీతో మళ్ళీ చెప్తున్నా వడ్డీతో చక్ర వడ్డీతో నేను మీరు చేసిందంతా చెల్లిస్తా మా కుప్పంలో మీరు అడ్డగోలుగా దొంగ మైనింగ్ చేస్తారా కక్కిస్తా ప్రతి రూపాయి కక్కిస్తా ఆరు రూపాయి కుప్పంలో ఉన్న పేద ప్రజలకి నేను ఖర్చు పెడతా అయ్యా మన చంద్రన్న మన దేవుడు కుప్పానికి రాకుండా ముందల ఎవరినో మాట్లాడేవారా కుప్పం గురించి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కుప్పం ఎక్కడుందో తెలియని పరిస్థితి అలాంటిది ఏడోసారు గెలిచారు కనుకనే ఈరోజు ఈ కుర్ర కుంకలు నోరు పారేసుకుంటున్నా నేను అడుగుతున్నా ఎస్ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ కళాశాల తీసుకొచ్చారు ద్రావిడియన్ యూనివర్సిటీ తీసుకొచ్చారు పాఠశాలలు ఏర్పాటు చేశారు ఏ రోడ్ అయినా చూడండి దానిపైన చంద్రన్న పేరు ఉంటుంది చెక్ డ్యామ్లు కట్టారు ఏకంగా ఇరవై ఐదు వేల మంది పనిచేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చారు అంతేకాదు పేద ప్రజలకి సురక్షితమైన తాగునీరు అందజేసేదానికి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు అందజేసే ఎన్టీఆర్ సుజల తీసుకొచ్చారు అయా జగన్ రెడ్డి నువ్వు అమూల్ పాలు తాగే వయసులో జగ మా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి హార్టికల్చర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొంభై శాతం నివా పనులు పూర్తి చేస్తే గత మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలుగా మిగిలిన పది పర్సెంట్ పనులు పూర్తి చేయలేకపోయారు మీరు పేద ప్రజల కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే ఈ సైకో ఆపేశాడు మోడల్ కాలనీ రింగ్ రోడ్ పనులు మనం ప్రారంభిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపేశాడు ఏకంగా ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా కుప్పానికి తగ్గించేశాడు